ఆల్రెడీ వివేక్ ఫోన్ చేసి సినిమా ఎంత నచ్చింది ఏం నచ్చింది అనేది చెప్పాను. అంటే ఒక మంచి సినిమా తీసిన ప్రతి డైరెక్టర్ దగ్గర నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుందని నమ్ముతాను. అలా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, త్రూఅవుట్ ద ఫిల్ము సస్పెన్స్ సీరియస్నెస్ పోకుండా ప్రతి సీన్లో వివేక్ హ్యూమర్ జనరేట్ చేసిన రైటింగ్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. ఎవ్రీ సీన్లో హ్యూమర్ ఉంటుంది, చాలా సీరియస్నెస్ ఉంది. స్ట్రైట్ టు ద క్లైమాక్స్ డ్రైవ్ ఒక ఏదో సన్నగా ఒక నదిలా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఒక సముద్రం అంత కథ అయిపోయింది. చాలా ఆశ్చర్యపోయినాయి, అంత ఫ్యాంటాస్టిక్గా చేశాడు వివేక్ అని. సూపర్ రైటింగ్ వివేక్, చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అయ్యో మనం రాసేటప్పుడు వాళ్ళు హ్యూమర్ రాయాలంటే దీన్ని పారామీటర్గా తీసుకోవాలి అని నాకు అనిపించింది. వివేక్ మీద నేను సెకండ్ టైం కలవడం, జస్ట్ ఒక 1.5 అవర్ ముందు కాల్ చేసి ఇలా సక్సెస్ మీట్ అంటే వచ్చానమాట. సో ఒక 1 ఇయర్ బ్యాక్ వివేక్ నేను గౌతమ్ తెన్నూరి ముగ్గురం కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తన మాటల్లో చాలా పెయిన్, చాలా స్ట్రగుల్, నెక్స్ట్ ఏ సినిమా చేద్దామని అడిగినప్పుడు జర్నలిస్ట్ ఏదైనా నా స్ట్రగుల్ నా పెయిన్లోంచి వస్తుంది స్టోరీ అని చెప్పిన విషయం నాకు బాగా గుర్తు. ఏం రైట్. సో ఇండస్ట్రీలో అప్లికేషన్కి సెకండ్ ఫిల్మ్ అనేసరికి అప్లికేషన్కి వెళ్ళకుండా అడ్వాన్స్లోకి పడిపోకుండా కత్తిలాంటి సినిమా చేశాడు డార్లింగ్, సూపర్. సో అట్లాగే యాజ్ తరుణ్ సెడ్, తెలుగు సినిమాకి చాలా మంచి టైం ఇది. తరుణ్ అవ్వచ్చు, గౌతమ్ అవ్వచ్చు, అందరూ ఒక ఫిల్మ్లో ఒక జెన్యూనిటీకి నమ్మిందే చేయాలి, ఎవరేం చెప్పినా అని స్టిక్ అవ్వడం అనేది సూపర్ హ్యాపీ. కమింగ్ టు ద క్యాస్టింగ్, నివి ముందు చెప్పాలి తన గురించి. నిన్నుకోరులో నేను తనకి యాక్చువల్లీ క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగొచ్చు, నేను పిచ్చి పిచ్చిగా చేయించాను, తను మంచి డ్యాన్సర్. సో నేను ఇప్పుడు వివేక్ కరెక్ట్గా చేయించాడు డ్యాన్స్. తర్వాత క్యాస్టింగ్కి వస్తే శ్రీ విష్ణు, సత్యదేవ్, దర్శి, రాహుల్ రామకృష్ణ అండ్ నిబేద పేత్రాస్ ఎవ్రీబడి. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ అదిరిపోవాలి, నా క్యారెక్టర్ బాగుంది అనుకుండా ఫస్ట్ ఫిల్మ్ ప్రమోషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే కథ బాగుండాలి, కథ అందరికంటే పెద్దది, కథ వర్కౌట్ అవ్వాలి అనే ఫీలింగే ఎక్కువ కనిపించింది అందరిలో నాకు. అదే ఈ సినిమాకి బిగ్ సక్సెస్ అనుకుంటున్నాను. శ్రీ విష్ణుది అయితే నాకు ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది. అందరూ కథనంత నమ్మి డైరెక్టర్కి స్టోరీకి సరెండర్ అయ్యారు కాబట్టి అవుట్పుట్ ఎలా వచ్చిందని అనుకుంటున్నాను. సినిమా అంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రొడ్యూసర్ విజయ్ గారికి, వన్ థింగ్ ఐ ఫర్గాట్, సినిమా మొత్తం మీద నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది శ్రీకాంత్ గారు. ఎక్కడైనా ఆయన టైమింగ్, అది వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్, సూపర్ అండి. చాలా బాగా చేశారు, నా సినిమాలో ఒక సీన్ చేశారు, ఇప్పుడు బాధపడుతున్నాను 2-3 సీన్లు వేయించుంటే బాగున్నాను. సరే ఎనీవే కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ చాలా ఇన్నోవేటివ్గా ఇలాంటి సౌండ్ పొల్యూషన్లో కొత్తగా చాలా బాగా ట్రై చేస్తున్నారు. పెళ్లి చూపుల్లో 2 సాంగ్స్ ఫేవరెట్ సాంగ్స్, సూపర్. ఇంకా ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్స్కి కొంతమంది తెలియజేయచ్చు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్.